బ్యాక్టి న్యూస్ హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరపున ములుగెమ్మెల్యే సీతక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బల్మూరిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తాము అంటున్న ములుగెమ్మెల్యే సీతక్కతో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. కూడా అభ్యర్థిని బల్మూరి వెంకట్ని కూడా ప్రకటించడం జరిగింది. కొద్ది రోజులు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో మాత్రం ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ప్రచారంలో కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ చెప్పండి, ఇప్పుడు ఏదైతే కొన్ని అంటే దాదాపు ఇటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ 5 నెలల నుంచి కూడా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుంది. మీరు ఏదైతే అభ్యర్థిని ప్రకటించి 10 రోజులు కూడా అయింది, ఏ విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలని? కాంగ్రెస్ పార్టీ పురాతనం నుంచి కూడా ప్రజలందరూ తెలుసు, ప్రజలకు అనుభవం ఉంది. కాంగ్రెస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు, బీజేపీ, టీఆర్ఎస్ డబ్బులను నమ్ముకున్నది, మేము ప్రజలు నమ్ముకున్నాం. మా అభ్యర్థి యువకుల యొక్క భవిష్యత్ కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం అనేక సార్లు ఉద్యమాలు చేసి జైలు జీవితాన్ని కూడా అనుభవించినటువంటి వ్యక్తి, యువకుల తరఫున ప్రజల తరఫున గట్టిగా నిలబడేటువంటి వ్యక్తి, ప్రజలు కోరినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇచ్చిన తెలంగాణ మీద కుటుంబాలు రాజ్యం వెళ్తున్నటువంటి విధానాన్ని కూడా నిరసిస్తూ మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడాల్సింది బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటే. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఈ 2 ఏళ్లలో కూడా వాళ్ళు అదనంగా చేసేదేమి ఉండదు. ప్రజల కోసం ప్రశ్నించే గొంతు కావాలని కూడా ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి మా బలమూరు వెంకట్ గారిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు మాత్రం ఏదైతే ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు లోపాయకర ఒప్పందం ఉన్నదని చెప్పి చెప్తున్నారు, ఏమంటారు? ఆయన ఉన్న ఈటల రాజేందర్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరిలో ఒకరిని ఫస్ట్ ఎగ్గొట్టి తర్వాత నెక్స్ట్ ఆయన లిస్ట్ అనేది చూసుకోవట్లేదు. ఆయన ఏదో పాపం మామ దగ్గర మార్కులు కొట్టేయాలని పైకి మాట్లాడుతున్నాడు, లోపల ఆయన ఉద్దేశం ఏందో కూడా మాకు తెలుసు. వాళ్ళిద్దరు జిగిరి దోస్తులు, కాబట్టి మాకు బీజేపీకి ఎప్పుడూ పొత్తుండదు, అలాంటిది లేదు. మేము ఫైట్ చేస్తున్నాం, మీరు గల్లీలో ఫైట్ చేసినట్టుగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించుతున్నారు, ఢిల్లీలో మాత్రం హాయ్ బాయ్ అనుకుంటూ తిరుగుతున్నారు. ఆ మంత్రులు వచ్చి వీళ్ళని పొగుడుతారు, వీళ్ళు పోయి వాళ్ళను పొగుడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఎవ్వరు నమ్మరు, వాళ్ళందరూ ఒకటే. ఏళ్ళ కొద్ది కలిసి పనిచేసారు, నిన్నటి దాకా ఒకరింట్లో ఒకరున్నారు, ఒకరి పల్లెంలో ఒకరు కలిసి తిన్నటువంటి చరిత్ర వాళ్ళది. కాంగ్రెస్కి, బీజేపీకి ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఆ విధానాలు లేవు, అది ఎవ్వరు కూడా నమ్మరు. కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నది, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్కు ఓటేస్తే మీరు ఏ విధంగా ఇప్పుడు అభివృద్ధి చేయగలుగుతారు, అసలు ఏ విధంగా ఉన్నారు? ప్రజలు ఈ 7 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏం లేదనేది కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రశ్నించే గొంతు కోసం ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజల సమస్యల మీద మాట్లాడే వాళ్ళు కావాలని చూస్తున్నారు. పోరాటతో సాధించాల్సి అంటే అప్పుడు కూడా మరి టీఆర్ఎస్కు అధికారంలో లేదు, ప్రజలు ఎందుకు ఓట్లేసారు? ఒక పార్టీ ఒక అధికారం లేనప్పుడు ఇంకో పార్టీని అధికారంలో తీసుకొస్తూ అంటారు. ఒక పార్టీ మరి అంతకుముందు అనేక ఉప ఎన్నికలలో వచ్చారు, టీఆర్ఎస్ గెలిచిందిగా ఉప ఎన్నికలలో కూడా. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు ఇప్పుడు బల్మూరి వెంకట్కు ఓటేయాలి? ఇప్పటికీ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా అసమ్మతి ఉండదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి, ఏమంటారు? అసమ్మతి లేని దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు తన్నుకొని కొట్లాడుకుంటున్నారు. మొన్న ఏదో ఒక యాదగిరి గుట్ట కన్నా ఎమ్మెల్యే భర్తనే తరిమి కొట్టిర్రు, డీసీసీ అధ్యక్షునే కొట్టిర్రు. నిరసనలు లేదా అసమ్మతులు అనేది కామన్, అది వేరే పార్టీలు ఉన్నంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు లేవు మా దగ్గర. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు కోరినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, కానీ మీరు అనుకున్నటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ రెండు బీజేపీ టీఆర్ఎస్ చేయడం లేదు. కాబట్టి ప్రశ్నించే గొంతుక ఒక యువకునికి, మీ కొడుకు లాంటివారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ మీకు ఏం అన్యాయం చేయలేదు, న్యాయం కోసమే పోరాడుతుంది, న్యాయం కోసం నిలబడుతుంది. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి అని హుజూరాబాద్ ప్రజలను కోరుకుంటాము. అక్కడ మీటింగ్ హైదరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి, ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పేసి, అదేవిధంగా మళ్ళీ అభివృద్ధి కొనసాగాలంటే ఇప్పుడు ఈ ఒక్క ఉప ఎన్నికలో ఏదైతే బల్మూరి వెంకట్కు ఓటు వేసి గెలిపిస్తే మాత్రం రానున్న రోజుల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ రానున్న రోజుల్లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి మాత్రం ఒక్కసారి ఓటు వేసి బల్మూరి వెంకట్కు ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పేసి మాత్రం ఎమ్మెల్యే సీతక్కనైతే కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, హుజూరాబాద్.